హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రెగ్నెన్సీలో చాలా మంది గర్భవతులకు ఉన్న డౌట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ అనేది అక్క చిన్నగా కనిపిస్తుంది సో కొంతమందికి ఎందుకు పెద్దగా కనిపిస్తుంది ఏమైనా ప్రాబ్లమా చిన్నగా ఉంటే కడుపులో బేబీ హెల్దీగా లేనట్టా పెద్దగా ఉంటేనే కడుపులో బేబీ హెల్దీగా ఉన్నట్ట అని చాలా మంది రకరకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారండి సో అసలు ఎందుకు ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ అనేది కొంతమందికి చిన్నగా కొంతమందికి పెద్దగా ఉంటుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీటిని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కడుపు పెద్దగా ఉన్నా లేదా చిన్నగా ఉన్నా మీరు బాధపడవలసిన అవసరం అయితే అస్సలు లేదండి అయితే కొంతమందికి నాలుగు ఐదు ఆరు మాసాలు కంప్లీట్ అయిన సరే బేబీ బంప్ అనేది కనిపించదు ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంటే మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళకి బేబీ బంప్ అనేది కొంచెం లేటుగా కనిపిస్తుంది అంటే ట్వెల్వ్ టు ఎయిటీన్ వీక్స్ మధ్యలో బేబీ బంప్ అనేది లైట్గా కనిపించడం జరుగుతుందండి నెక్స్ట్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అంటే రెండవసారి గర్భం దాల్చిన గర్భిణీల్లో ఏంటి అంటే సిక్స్ టు ఎయిటీన్ వీక్స్లోనే అంటే మీకు మూడు మాసాలలోనే మీకు కడుపు అనేది పెద్దగా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శరీర ఆకృతి మీద కూడా ఆధారపడి ఉంటుందండి అంటే కొంతమంది ఏంటి అంటే లావుగా ఉంటారు మరి కొంతమంది సన్నగా ఉంటారు నెక్స్ట్ పొట్టిగా ఉంటారు పొడవుగా ఉంటారు సో ఈ విధంగా పొట్టిగా ఉన్న గర్భిణీల్లో ఏంటి అంటే బేబీ బంప్ అనేది పెద్దగా కనిపిస్తుంది అలాగే పొడవుగా ఉన్న గర్భిణీల్లో బేబీ బంప్ అనేది చిన్నగా కనిపిస్తుంది చూసాం కదా ఈ విధంగా శరీర ఆకృతి మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి బేబీ బంపు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మీరు భయపడవలసిన అవసరమైతే అస్సలు లేదండి సో బేబీ హెల్తీగా ఉందా లేదా బేబీ హెల్దీగా ఉందా లేదీ అనేది మనకి స్కాన్ చేస్తారు కదా సో అప్పుడు బేబీ వెయిట్ బేబీ పొజిషన్ బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే బేబీ యొక్క పొజిషన్ బట్టి కూడా బేబీ బంప్లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి ఓకేనా అంటే మీరు ఏంటంటే రెగ్యులర్గా డాక్టర్ చెకప్కి వెళ్ళారనుకోండి సో వెళ్ళేటప్పుడు స్కాన్ చేయించుకుంటే బేబీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అంతేగాని బేబీ బంప్ చిన్నగా ఉంది నా కడుపు చిన్నగా ఉంది సో బేబీ హెల్దీగా లేదేమో బేబీ డెవలప్ డెవలప్మెంట్ బాగాలేదేమో బేబీ గ్రోత్ లేదేమో అని భయపడవలసిన అవసరం లేదండి సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్కాన్ చేయించుకుంటారు కదా ఆ స్కానింగ్లోనే బేబీ యొక్క పొజిషన్ బేబీ యొక్క డెవలప్మెంట్ బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది సో మీరు భయపడవలసిన అవసరం లేదు ఎవరు ఏమైనా అన్నా సరే సో ఫస్ట్ బేబీ హెల్తీగా ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ప్రెగ్నెన్సీలో మీరు ఇలాంటి టెన్షన్స్ కనుక మీరు మనసు పెరిగే కొద్దీ మీరు డెలివరీకి దగ్గర పడే కొద్దీ ఇలాంటివి థాట్స్ కనుక మీకు మనసులో ఉన్నాయి అనుకోండి సో ఇంకా ఏంటి అంటే మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది బేబీ పైన పడే ఛాన్స్ అనేది ఉంటుంది సో అందుకోసం ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి హ్యాపీగా ఉండండి కడుపులో బేబీని కూడా హ్యాపీగా ఉంచండి సో వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి ఇంకా ఏమైనా ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తానండి వీలైనంత వరకు కూడా నేను ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ రూపంలో అందిస్తున్నాను సో మీతో పాటు మరి కొంతమంది మన ఛానల్ అనేది చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని సో ఓకేనండి నెక్స్ట్ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్